భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది. మంత్రి పువ్వాడ అజయ్ పరిస్థితిని పరిశీలించారు. దాని దృష్టిలో పెట్టుకొని ఒక 20 గ్రామాల వరకు ఇప్పటికి ఖాళీ చేపించి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతోంది. ఏ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ప్రధానంగా ఏర్పాటు చేశారు? భద్రాచలం లో లెవెల్ అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎంతమందిని ఇప్పటికి పునరావాస కేంద్రాలకు తరలించారు? టౌన్లో పెద్ద ప్రాబ్లం లేదు, ఓన్లీ కొత్త కాలనీ ఒక్కటే ప్రాబ్లమ్. అది ఒక్కటి ఆల్రెడీ ముందే ఫస్ట్ ఇయర్ నన్నపనేని సెంటర్లో పెట్టినాము. భద్రాచలం టౌన్లో ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ 55 ఇచ్చినా కూడా భద్రాచలం టౌన్లో ప్రాబ్లం ఉండదు. ఓన్లీ 60 ఫీట్ వస్తేనే భద్రాచలం టౌన్లో 60 ఫీట్ దాటిన తర్వాతనే. కానీ ఇవన్నీ కూడా మేము చెప్పేవన్నీ కూడా గ్రామాల్లో అంటే దుమ్ముగూడెం మండలం, చెర్ల మండలం, పినపాక నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి పరివాహక ప్రాంతంలో గోదావరి గట్లమ్మట్టు ఉన్న హ్యాబిటేషన్స్ ఉంటాయి కొన్ని, వాటన్నిటిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా మండలాలు దుమ్ముగూడెం, చెర్ల కావచ్చు ఇటు పినపాక నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు మండల కేంద్రాలతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో అక్కడ పునరావాస కావచ్చు, సహాయక చర్యలు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే పూర్తిగా సంబంధాలు ఇప్పటికేం తెగిపోలేదు. కొన్ని చోట్ల కాజువేల మీద కొన్ని చోట్ల ప్రవహిస్తూ ఉంది నీరు. కాకపోతే ఇప్పుడు మనకి దుమ్ముగూడెము, చెర్ల వెళ్ళటానికి ఇప్పటికి కూడా మనకేం ప్రాబ్లం లేదు. అయినా సరే అట్లాంటి ఈవెంచువాలిటీస్లు మనము దాని ప్రిపేర్డ్నెస్ ఉండే ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకు కావాల్సిన సరుకులు ఏవైతే ఉన్నాయో, నిత్యావసర సరుకులు, తర్వాత దాంతోపాటు తహసీల్దార్లు, ఎండిఓలకు అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా ముందే చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో దాంతోపాటుగా అక్కడ బోట్స్ని ఏర్పాటు చేసుకున్నాము, స్విమ్మర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. సో ఎక్కడికక్కడ మేము కలెక్టర్ గారు, తర్వాత మరి హైదరాబాద్ కలెక్టర్ గారు అందీప్ గారు గతంలో ఇక్కడ పనిచేశారు, వారు పిఓ గారు నిరంతరం వారు సమీక్షిస్తూ ఉన్నారు. నేను కూడా ఇక్కడనే ఉన్నా. సో వీ విల్ మానిటర్ ది వర్స్ట్ సిచ్యువేషన్ ఆల్సో అండ్ వీ విల్ ట్రై టు సీ. ఎందుకంటే పోయిన సంవత్సరం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, 71 అడుగులు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఇప్పుడు అది 55 అడుగులు వచ్చినా కూడా ప్రజల్ని ఏ ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లోనే, గ్రామాల్లోనే వాళ్ళని తరలించేదానికి ముందు ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆదిలాబాద్ నుంచి కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్, వరంగల్ జిల్లాలు కూడా చాలా లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజా రవాణాకు కూడా చాలా ఆటంకం ఏర్పడుతుంది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, ఆర్టీసీ రవాణా మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏమైనా బస్సులు నిలిపివేసిన అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు ఎక్కడ సంగతో చెప్తున్నారు, ఖమ్మంలో, ఖమ్మం టౌన్లోనే ఇవాళ సడన్గా రాత్రి మున్నేరు పొంగి ప్రవహిస్తూ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా 30 అడుగులకు చేరిపోయింది అది. సో ఎప్పుడు అది ఆ గేజ్ కూడా దాటి ప్రవహిస్తూ ఉంది. సో డెఫినెట్గా అట్లాంటి చోట్ల ఆ బ్రిడ్జెస్ అన్నిటి మీద కూడా రాకపోకల్ని నిలిపివేయడం జరిగింది. సో ఆర్టీసీ యాజ్ సచ్గా మేము ఇంతవరకు అయితే సర్వీసెస్ ఏమైతే ఆపలేదు. కానీ ఎక్కడైతే డేంజరస్ కాజ్వేస్ ఉంటాయో వాటి దగ్గర ఆ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నిలిపేస్తాం. అంటే ఎక్కడి నుంచి అయితే రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో, లేకపోతే కల్వర్ట్స్ మీద ప్రవహిస్తూ ఉన్నాయో, వాటి మీద ఆర్టీసీ బస్సుల్ని, వాటితో పాటుగా హెవీ వెహికల్స్ అన్నిటినీ కూడా తరలించడం జరిగింది, వాటిని అంటే ఆపేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయంలో కూడా మేము అవసరం ఉన్న దగ్గర మా ఆర్టీసీ బస్సుల్ని తిప్పుతాము, అవసరం లేని దగ్గర ప్రమాదకర పరిస్థితి ఉన్న దగ్గర ఆపేస్తాం. నీరు వల్ల వరద అంటే కమన్ టౌన్ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఎంతమందిని రెస్క్యూ చేశారు, ఎంతమందిని పునరావాసం? ఒక బొక్కలగడ్డ అనే ఒక ప్రాంతం, మోతీనగర్ అనే ప్రాంతం. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఒక 4-5 కాలనీస్ మునిగినాయి. సో దాదాపుగా ఒక 3000 మందిని ఇప్పటికి రెస్క్యూ చేశాము. వాళ్ళందరినీ కూడా మరి మెయిన్గా నయాబజార్ కాలేజీలో, తర్వాత ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో, దాంతోపాటుగా ఇతర చోట్ల కూడా పునరావాస కేంద్రాలను పెట్టాం. వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేశాం. సో ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి కలెక్టర్ గారు, సిపి గారు అక్కడ తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ముందు బయటికి తీసుకొని వచ్చేసాం. రెండు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది కదా, రెండు జిల్లాల ఉమ్మడి జిల్లాల ప్రజలకు ఏం చెప్తారు? ఒకటే, నదులు, పరివాహక ప్రాంతాలు, లేకపోతే వాగుల దగ్గర, చెరువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. దయచేసి లోతు తెలియదు, మీరు సెల్ఫీల కోసమని, రీల్స్ చేయటం కోసమని చెప్పో, లేకపోతే ప్రమాదాల బారిన పడకండి, సాహసాలు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని తీసుకొని అస్సలు మీరు వెళ్ళొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇది అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని చెప్పి ప్రయాణికులకు, జనాలకు మంత్రి పువ్వాడ అజయ్ సూచిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న దృష్ట్యా ప్రధానంగా ఎక్కడైతే రాకపోకలకు ఇబ్బంది అవుతుంది, ఎక్కడైతే ప్రధానంగా ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి ఇప్పటికే గుర్తించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ వరద బాధితులు కావచ్చు, ముంపు ప్రాంతాల ప్రజల్ని కూడా
పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పి మంత్రి పువ్వాడ అజయ్ చెప్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా కొంత వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల నుంచి మాత్రం వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.